జగన్మోహన్ రెడ్డి మేలుకోకపోతే కష్టం. ఎదురుదాడి వేగంగా చేయాలా, లేదంటే కనుక స్పష్టంగా పబ్లిక్ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు మాట్లాడాలి, ప్రతి అంశాన్ని మాట్లాడాలి. ఎందుకు అంటే ఒక నిశ్శబ్ద సునామీని సృష్టించే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ, వాళ్ళ అనుకూల మీడియా, జనసేన అండతో చాలా వ్యూహాత్మకంగా. వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా గతంలో. కర్ణాటకలో ఓటమిని ఆంధ్రప్రదేశ్కి ముడిపెట్టి క్రిందటిసారి కర్ణాటకలో బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ వచ్చింది, కాంగ్రెస్ ఓడిపోయింది. అయినా సరే కాంగ్రెస్సే గెలిచిందన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేసి ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత సృష్టించి 2018లో 0.8% తీసుకురాగలిగారు. అలాగని అనుకూలత తెచ్చుకోవడం కష్టం, వ్యతిరేకత ఎలా తీసుకురావడం సులభం. వాళ్ళ మీద వ్యతిరేకతని మార్చుకోలేకపోయారు, వాళ్ళ అనుకూలత తెచ్చుకోలేకపోయారు. కానీ ఎదుటి వాళ్ళ మీద వ్యతిరేకత సృష్టించడం సక్సెస్ అయ్యి భారతీయ జనతా పార్టీని తొక్కగలిగారు. అట్లాగే మొన్నటిసారి కర్ణాటకలో బీజేపీ ఓటమిని మౌత్ పబ్లిసిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా జనంలోకి తీసుకెళ్ళి ఇక బీజేపీ పని అయిపోయింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్నది జాగ్రత్తగా తీసుకెళ్ళింది. దాని ఇంపాక్ట్ బీజేపీ దెబ్బతింది, బీఆర్ఎస్ దెబ్బతింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఫలితం అంటే కర్ణాటక ఫలితం తెలంగాణ మీద ప్రభావం చూపెడుతుంది కాబట్టి తెలంగాణ ఫలితం ఆంధ్ర మీద ప్రభావం చూపెడుతుందని మౌత్ పబ్లిసిటీ. ఇది ఒక వ్యూహాత్మకంగా ఎట్లా చేస్తున్నారంటే 10 మంది కూర్చునే రచ్చబండ దగ్గర తెలుగుదేశం సానుభూతిపరుడైనటువంటి వాడు, లేకపోతే ఇంతవరకు తటస్థుడిగా ఉన్న వాడిని సైలెంట్గా తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడేలా, జగన్కి వ్యతిరేకంగా మాట్లాడేలా రచ్చబండల దగ్గర కార్యకలాపాలు ప్రారంభమైపోయినాయి. నిశ్శబ్ద వ్యూహం ఇది. దానికి రోజు సపోర్టివ్గా ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు, దేశవ్యాప్తంగా ఎక్కడా లేనిది ఆంధ్రప్రదేశ్లో మీడియా మొత్తం కూడా హైదరాబాద్లో కూర్చుని ఇంతవరకు కేసీఆర్ అద్భుత పాలన అందించాడని ఆంధ్ర ప్రజలను మోసం చేసినాయి. చివరికి తెలంగాణ ప్రజలు ఆయన ఓడించాక అక్కడ ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ జగన్ ఓడిపోతాడు, అక్కడ అంతా చేసినోడు ఓడిపోయినప్పుడు ఇక్కడ ఏమి చేయనోడు ఓడిపోడా అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు. ఇలాంటి మౌత్ పబ్లిసిటీని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర వ్యూహమేం కనిపించట్లేదు. ఇప్పటికే అధికారంతో అలవాటు పడిపోయి గట్టిగా మాట్లాడలేకపోతున్నటువంటి నేతలు, దూకుడుగా వెళ్ళలేకపోతున్నటువంటి పార్టీ ప్లానింగ్స్, అలాగే తిని కూర్చుంటున్నటువంటి గణం, ఈ మొత్తం వ్యవస్థలో పతనం అయిపోయిన తర్వాత జగన్ని తిట్టిపోస్తారు, గెలిపించుకోలేకపోతే జగన్ అతిపెద్ద దెబ్బతింటాడు. ఆలోచించుకోవాల్సింది.